పవన్ ఒక సినిమా చేస్తున్నాడంటే ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు. అన్నీ ఆయనే అయ్యి ముందుండి ప్రతి సినిమాని నడిపిస్తుంటాడు. ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్కే వెళ్ళిపోతుంది. సర్దార్ విషయంలోనూ కూడా ఇదే జరిగింది. ఈ సినిమాకు దర్శకుడి పేరు మాత్రం బాబీ అయినా సినిమా డైరెక్ట్ చేసింది పవన్ కళ్యాణే అని అంటారు. ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో బయ్యర్లు రోడ్డున పడ్డారు. దాంతో వాళ్లను ఆదుకోవటానికే కాటమరాయుడు సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్. ఈ సినిమాను సర్దార్ కొని నష్టపోయిన బయ్యర్లకు తక్కువ రేట్లకే ఇస్తానని మాట ఇచ్చాడు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు ఆ మాటపై కాటమరాయుడు యూనిట్ పట్టించుకోవట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మీరు కావాలని ఎక్కువ రేట్లు కొన్నారు సర్దార్ రైట్స్ను, దానికి మమ్మల్నేం చేయమంటారు అని బయ్యర్లపై కాటమరాయుడు టీం నోరు పారేసుకుంటున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పవన్కు మాత్రం ఈ విషయం తెలియదంటున్నారు. అంటే కాటమరాయుడు సెట్లో పవన్ కళ్యాణ్కు తెలియకుండానే చాలా విషయాలు జరుగుతున్నాయనే విషయం దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మళ్లీ ఎప్పట్లాగే ఆకాశాన్ని తాకేస్తోంది. ఏకంగా 89 కోట్లకు కాటమరాయుడు రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే పవన్ను నమ్ముకున్న బయ్యర్లకు మరోసారి చుక్కలే. ఖైదీ నెంబర్ 150కి వచ్చిన వసూళ్లు చూపించి కాటమరాయుడు రేట్లు కూడా భారీగా పెంచేశారని తెలుస్తోంది. రాజకీయాల్లోకి వెళ్లి ఎక్కడో ఉన్న రైతుల కష్టాలు తీరుస్తానని ప్రమాణాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. కానీ తనకు అన్నం పెడుతున్న సినిమా ఇండస్ట్రీలోనే ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే మాత్రం పవన్ పట్టించుకోడా? మరీ ముఖ్యంగా తన సినిమాకే తనకు తెలియకుండా జరుగుతున్న తెర వెనుక బాగోతాన్ని పవన్ ప్రశ్నిస్తాడా లేదా? అసలు ఈ విషయం పవన్ వరకు బయ్యర్లు తీసుకెళ్లారా? బయ్యర్ల విషయాన్ని పవన్ సీరియస్గా తీసుకుంటాడా? అసలు సర్దార్తో నష్టపోయిన వాళ్లకు పవన్ ఎలాంటి సాయం చేస్తాడో వేచి చూడాలి.